गुड मॉर्निंग एवरीबॉडी ई रोजु निन्नटि क्लास अयिनटुवंटि ओक ब्लेड एलिमेंट थियरी टेकल मूलक सिद्धांतम ओक मुख्यमैनटुवंटि अंशालु लेदा मेन पोस्टुलेट्स ब्लेड एलिमेंट थियरी मनं ई रोजु तेलुसुकुंदां। ई ब्लेड एलिमेंट थियरी मुख्यंगा देनिकि उद्देशिंचिंदि अंटे ओक विंड टर्बैन दानि ओक पनितीरु ए विधंगा उंटुंदि अनेटटुवंटिदि ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ప్లస్ ఒక ప్లేస్లో ఆ యొక్క విండ్ టర్బైన్ మనం పెట్టాలి అనుకుంటే ఆ పెట్టడానికి వీలుగా ఏ ఏ అంశాలు ఏ ఏ విషయాలు దోహదాయి అనేటటువంటిది తెలుసుకోవడం కోసం ఈ యొక్క బ్లేడ్ థియరీ నిర్దేశించబడిందండి। సో నిన్న మనం ఈ యొక్క కంకణ ప్రవాహ గొట్టం యాన్యులర్ ఫ్లో దీని గురించి, ఫ్లో ట్యూబ్ యాన్యులర్ ట్యూబ్యులర్ ఫ్లో దీని గురించి మనం తెలుసుకొని ఈ యొక్క టర్బైన్ కి ముందు ఉండేటటువంటి వేగం, వెనక ఉండేటటువంటి వేగం, అలాగే టర్బైన్ రెక్కకి పైన ఉండే ప్రెషర్, కింద ఉండే ప్రెషర్, ఇవన్నీ మనం తెలుసుకొని దేని బట్టి అది ఏ విధంగా తిరుగుతుంది అనేటటువంటిది మనం నేర్చుకున్నాం। ఈ బ్లేడ్ ఎలిమెంట్ థియరీ యొక్క ముఖ్యమైనటువంటి పోస్టులేట్స్ లేదా ఊహలు, అంటే దేని మీద బేస్ అయ్యి ఈ యొక్క బ్లేడ్ ఎలిమెంట్ థియరీ తయారు చేయబడింది అనేటువంటిది మనకు రెండు ఉన్నాయండి। ఫస్ట్ది, వివిధ రెక్కల మధ్య ఏరోడైనమిక్ చర్యలు ఉండవు, దెర్ విల్ బి నో ఏరోడైనమిక్ రిలేషన్ బిట్వీన్ వేరియస్ బ్లేడ్స్. చెప్పాను కదా మీకు అన్ని బ్లేడ్లు ఒకే విధంగా తయారై ఉన్నప్పటికీ కూడా ఒక బ్లేడ్ కి మరో బ్లేడ్ కి పనితీరులోని వైవిధ్యం ఉంటుంది। దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ బ్లేడ్ ని మనం ఏ విధంగా ఆ టర్బైన్ బిగించాము। సాధారణంగా అన్ని బ్లేడ్లు పక్క పక్కన పెట్టమండి, వై ఆకారంలోని మూడు ఒకదానికొకటి 90 యాంగిల్ అట్లా ఉండేలాగా లేదా 120 యాంగిల్ ఉండేలాగా మనం ఫిక్స్ చేస్తాం। దానివల్ల ఏంటి అంటే ఆ బ్లేడ్ మీద ప్రతి టైంలో పడేటటువంటి ఆ యొక్క ప్రెషర్, విండ్ ప్రెషర్, గాలి యొక్క పీడనం వేరు వేరేగా ఉంటుంది। దాన్ని బట్టి ఆ బ్లేడ్ల త్వరగా తిరగడం కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట, బ్లేడ్ల త్వర తిరగడం కూడా వేరువేరుగా ఉంటాయి। సో నెక్స్ట్ పాస్టులేట్స్ ఏం చెప్తుంది, బ్లేడ్ ఎలిమెంట్ థియరీ తాలూక నెక్స్ట్ పాస్టులేట్ రెండో ఊహన ఏమని చెప్తుంది అంటే రెక్కల మీద పనిచేసే బలాలు లిఫ్ట్ మరియు డ్రాగ్ వాటి నుంచి మాత్రమే రాబడతారు అని, రెక్కల మీద పనిచేసే బలం। సో లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టు విండ్ తాలూక ఫోర్స్, గాలి ఆ యొక్క రెక్క మీద ఏ ప్రాంతంలో పడుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని లిఫ్ట్ అనేది ఉంటుందండి। అలాగే ఆ లిఫ్ట్ ప్రకారం ఎంత వేగంగా కలగగలదో అనేటటువంటిది డ్రాగ్ అంటాం। సో ఈ రెండింటిని ప్రతి రెక్కి సెపరేట్ సెపరేట్ గా కొలుస్తారండి, ప్రతి యాంగిల్లో సెపరేట్ సెపరేట్ గా కొలుస్తూ ఉంటారు। ఈ రెండింటి నుంచే మనం ఆ రెక్క తాలూక పనితీరుని, తీసుకున్నటువంటి బ్లేడ్ తాలూక పనితీరుని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట। ఫర్ ఎగ్జాంపుల్ కిందన కనిపిస్తున్నటువంటి మీకు కొన్ని రకాలైనటువంటి బ్లేడ్ క్రాస్ సెక్షన్స్ ఇచ్చారండి, ఇదొకటి ఇదొకటి, ఈ రెండు క్రాస్ సెక్షన్స్ చూడండి। మీకు లాస్ట్ క్లాస్ లోని బ్లేడ్ తాలూక టిప్ గురించి మాట్లాడడం, అంచు, ఇది షార్ప్ గా ఉండేటటువంటి అంచు అండి, ఇది ఫ్లాట్ గా ఉండేటటువంటి అంచు, ఈ రెండింటి ప్రకారం మనకి వాటి మీద పనిచేసేటువంటి బలాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట। సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఈ షార్ప్ గా ఉండే అంచు తీసుకోండి, దాని తాలూక క్రాస్ సెక్షన్, ఎండ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు, చివరి క్రాస్ సెక్షన్। సో ఇది రౌండ్ గా తిరుగుతుంది అనుకుంటే, చుట్టూతో తిరుగుతుంది అనుకుంటే దాని యొక్క యాన్యులర్ ట్యూబ్ ఫ్లో అంటే కంకణ ప్రవాహ గొట్టం ఇక ఈ విధంగా చూపించడం జరుగుతుందండి, ఇక రౌండ్ గా ఈ విధంగా చూపించడం జరుగుతుంది। అలా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి సెకండ్ కాలంలోని దాని యొక్క కోణీయ పౌనపుణ్యం ఒమేగా లేదా కోణీయ వేగం ఒమేగా, దాని కోణీయ స్థానభ్రంశం బీటా, యాంగులర్ వెలాసిటీ ఒమేగా అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బీటా, ఈ రెండు
ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట, కొరిలేటెడ్ గా ఒకదానికొకటి దాదాపు అవినాభావ సంబంధం కలిగేసి ఉంటాయన్నమాట, అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సో రెక్క రౌండ్ గా తిరుగుతున్నప్పుడు, రెక్క రౌండ్ గా తిరుగుతున్నప్పుడు ఆ రెక్క తలక అంచు ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనేటటువంటిది డిపెండ్ అయ్యి ఆ రెక్క గాలి చీల్చే విధానం, గాలిని కట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం, దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది చెక్ చేయడం, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది చెక్ చేయడం, ఇవన్నిటిని బేస్ చేసుకునే ఆ యొక్క విండ్ టర్బైన్ తాలూకు పనితీరు ఎఫిషియన్సీ అనమాట, దాని వర్కింగ్ బాగా ఉందా లేదా అనేటటువంటిది మనకి స్పష్టం చేస్తారు. ఓకే, సో ఈ యొక్క కాన్సెప్ట్ లో నెక్స్ట్ భాగం గాలి మరవీచే ప్రవాహ నమూనా. గాలి మరవీచే ప్రవాహ నమూనా ఏంటి అంటే, మామూలుగా ఇక్కడ మనకి ఈ రెక్కలు ఉన్నాయి కదండి, ఈ రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కల మీద ఏ డైరెక్షన్ లో ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఏ డైరెక్షన్ లో ఎయిర్ ఫ్లో ఉంటుంది అనేటటువంటిది మనకి స్పష్టమైనటువంటి ఒక నిర్దేశంగా స్పష్టంగా మనకు తెలిస్తే, స్పష్టంగా మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం ఈ యొక్క మూమెంట్ కదలికలని మనం నిర్ధారించవచ్చు. నేను ఒక స్క్రీన్ డయాగ్రామ్ గీసి చూపిస్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లేడ్, ఎడ్జ్డ్ బ్లేడ్ ఉంది అని తీసుకుందాం, ఎడ్జ్డ్ బ్లేడ్ ని తీసుకుందాం. ఇక్కడ రోటర్ ఉంటుందండి, ఇదంతా బ్లేడ్, ఇది బ్లేడ్ తలక ఎడ్జ్ అనమాట, టిప్ అంటారు. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, గాలి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని మనం భావిద్దాం. ఈ గాలి ఆ రేకు మీద ఏ ప్రాంతాల్లో ఇన్సిడెంట్ అయిందో, టచ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని, ఏ ప్రాంతాల్లో ఇన్సిడెంట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క రెక్కలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ భాగాలు కదలడం స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటి అంటే, రెక్క యొక్క ఈ భాగంలో మనకి ఎక్కువ మొత్తంలో వెయిట్ ఉంటుందండి, ఎందుకంటే అది రోటర్కి అటాచ్ అయ్యి ఉండాలి. ఇది రెక్క తలక మిడ్ పార్ట్, ఇది పార్ట్ వన్, ఇది పార్ట్ టూ, ఇది పార్ట్ త్రీ అనుకోండి, ఇది రెక్క తలక మిడ్ పార్ట్. ఇది ఈ రెక్క తలక మిడ్ పార్ట్ కొంచెం తక్కువ బరువుతో ఉంటుందండి, ఇది టిప్ అంటారు, అంచు అంటారు, అంచు చాలా తేలిగ్గా ఉంటుంది మరియు షార్ప్గా కూడా ఉంటుంది, సో దాని అర్థం ఏంటి అంటే పార్ట్ వన్తో పోలిస్తే పార్ట్ టూ, పార్ట్ టూతో పోలిస్తే పార్ట్ త్రీ చాలా తక్కువ వెయిట్తో ఉంటాయన్నమాట, తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటాయి. అలాగని చెప్పి వన్ మీద, టూ మీద, త్రీ మీద, మూడింటి మీద వేరుగా గాలి వీస్తుంది అనుకోవడం చాలా తప్పుడు మాట అండి. గాలి మొత్తం రెక్క మొత్తం మీద మీకు ఒకే విధంగా వీస్తుంది, గాలి రెక్క మొత్తం, మనం ఆ రెక్క తలక కొంచెం పెద్ద సైజ్ నమూనా గీసుకుందాం. సో ఇది పార్ట్ వన్, పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ, మొత్తం అన్నిటి అంతటి మీద, రెక్క మీద మొత్తం మీద గాలి బాగానే వీస్తుంది. కానీ ఏంటి అంటే ఇక్కడ మాస్ చాలా ఎక్కువగా ఉంటుంది పార్ట్ వన్లో, సో ఒకే ఫోర్సే గాలి తలక వేగం 60 మీటర్స్ పర్ సెకండ్ అని తీసుకుందాం, సెకండ్కి 60 మీటర్స్ స్పీడ్ చాలా ఫాస్ట్ అండి, అది ఆ స్పీడ్తో గాలి దాని మీద పడుతుంది అని తీసుకుంటే రెక్క తలక ఫస్ట్ అంచు అంటే రోటర్ సైడ్ ఉండేటటువంటి అంచు చాలా బరువుగా ఉంటుంది కాబట్టి దాని మీద ఈ యొక్క గాలి ఇన్సిడెంట్ అయినప్పుడు అంటే దాన్ని ఢీకొన్నప్పుడు ఎక్కువ ఫోర్స్ అక్కడ డెవలప్ అవుతుందండి, కానీ బరువు ఎక్కువగా ఉండడం వలన చాలా స్లోగా మూవ్మెంట్ ఉంటుంది, అనమాట. అదే సేమ్ ఫోర్స్ ఈ రెండో భాగం మీద టచ్ అయినప్పుడు, సేమ్ 60 మీటర్స్ పర్ సెకండ్ 60 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఈ రెండో భాగం మీద గాలి టచ్ అయినప్పుడు
బరువు కొంచెం తక్కువగా ఉండడం వలన ఇది కొంచెం ఎక్కువ మూమెంట్ కలిగే ఛాన్సెస్ మనకి ఉంటాయి. అదే ఫోర్స్ తోటి గాలి యొక్క థర్డ్ పార్ట్లో టచ్ అయితే ఇది బాగా తేలిగ్గా ఉంటుంది కాబట్టి స్పీడ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం దీన్ని పార్ట్ 1, 2, 3 అని తీసుకుందామండి. పార్ట్ 1, 2, 3 అని తీసుకుందాము. సో లెట్ V1 ఎట్ స్పీడ్ ఎట్ V1 అనేది ఫస్ట్ భాగంలో స్పీడ్, V2 అనేది సెకండ్ భాగంలో స్పీడ్, V3 అనేది వచ్చి థర్డ్ భాగంలో స్పీడ్ అని మనం తీసుకున్నట్లయితే టెంపరీగా ఇక్కడ మనకు వచ్చేటట్టు తీసుకున్నట్లయితే ఈ యొక్క వేక్ రొటేషన్, వేక్ భ్రమణం అంటారు, WAKE. ఇదేంటి అంటే ఈ మూడు భాగాల్లో ఉండేటటువంటి సాపేక్షత, రిలేటివ్ వెలాసిటీ, సాపేక్ష వేగం వలన జనించేటటువంటి ఫోర్స్ వలన ఆ యొక్క రెక్క రౌండ్గా తిరగడం గురించి మాట్లాడితే మనకి వేక్ భ్రమణము. వేక్ దాన్ని ఎలా దాన్ని స్పెల్ ఎలా చేస్తారంటే WAKE, WAKE, వేక్ భ్రమణము అంటుంటారు, వేక్ రొటేషన్ అని చెప్తా ఉంటాము. ఈ వేక్ రొటేషన్ ఎలా ఏర్పడుతుంది అంటే రెక్క మీద వేరువేరే ప్రాంతాల్లోని ఆ గాలి తలక ఫోర్స్ వల్ల కదిలే కలిగేటటువంటి వేగాల యొక్క సాపేక్షత. దిస్ వేక్ రొటేషన్ విల్ ఒకర్ మెయిన్లీ బై ద రిలేటివ్ వెలాసిటీస్, బై ద రిజల్ట్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీస్ అబ్టైన్డ్ ఆన్ ద టోటల్ బ్లేడ్ బై వర్చ్యూ ఆఫ్ ద విండ్, బై వర్చ్యూ ఆఫ్ ద విండ్ విచ్ ఇన్సిడెంట్ ఆన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బ్లేడ్. బ్లేడ్ యొక్క వేరే వేరే భాగాల మీద గాలి పతనం చెంది ఆ గాలి వలన ఆ భాగాల్లో వచ్చేటటువంటి కదలికల మధ్య ఉండేటటువంటి సాపేక్షత వేగం వలన ఆ మొత్తం రెక్క పొందేటటువంటి భ్రమణమే మనం వేక్ భ్రమణం అనేది చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క గాలి ఈ రేకు లేదా రెక్క మీద సాపేక్ష వేగాలని ప్రయోగిస్తుందన్నమాట. రెక్కల చుట్టూ ఉండే ప్రవాహం ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? నిన్న మనకి రెక్కల తాలూక ప్రవాహాల గురించి చెప్పాను, రెక్క మీద ఉండేటువంటి ఎయిర్ ఫ్లో గురించి చెప్పాను, ఎక్కడెక్కడ ఎగువ ప్రవాహ ఘటం అన్నాను, అప్పర్ ట్యూబ్ ఫ్లో, నెంబర్ 2 ఏమొచ్చి రెక్కల ముందు అన్నాను, నెంబర్ 3 రెక్క తర్వాత అన్నాను, నెంబర్ 4 దిగువ ప్రవాహ ఘటం లేదా డౌన్ కింది వైపు, డౌన్వర్డ్స్ రెక్క తాలూక కింది వైపు, అప్పర్ పార్ట్ కాక లోవర్ పార్ట్ మీద ఉండే ఎయిర్. ఓకే, సో ఈ రెక్కల చుట్టూ ఉండేటటువంటి యొక్క ఎయిర్ తాలూక టెర్బులెన్స్ లేదా గాలి ప్రవాహం 2 దగ్గర స్టార్ట్ అయి 1 దగ్గర అంతమవుతుంది. 2 అంటే రెక్క ముందు వైపు, 1 అంటే రెక్క పైవైపు. సో రెక్క ముందు వైపు ఆ గాలి రెక్కను ఢీకొని దాని మీదుగా పైకి వస్తుంది అన్నమాట, సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఎయిర్ తలక ఫ్లో రెక్క ముందు నుంచి రెక్క పైకి వెళ్ళి ఆగిపోతుంది. ఈ రెక్కల దగ్గర ఈ యొక్క ఎయిర్ ఫ్లో ప్రవాహం ప్రవేశించినప్పుడు ఈ ఎయిర్ రొటేట్ అవ్వదు, కానీ రెక్కల నుంచి బయటికి వచ్చేటప్పుడు ప్రవాహంలో స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరిగినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రెక్క పై భాగంలో ఉండేటటువంటి వేగంతో పోలిస్తే రెక్క కింది భాగంలో ఉండేటటువంటి వేగం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కింది వైపు హై ప్రెషర్ ఏరియా, పైవైపు లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుందని మీకు ముందే చెప్పాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెక్క ఇలా తీసుకుంటే, ఓకే రెక్కని ఇలా తీసుకున్నాం అనుకోండి, రెక్క ముందు నుంచి పైవైపు, ఇది రెక్క ముందు నుంచి
పై వైపు, ఇలాగ పై వైపు ఎయిర్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి స్పీడ్తో పోలిస్తే, అంటే వెళ్తున్నప్పుడు ఉండే స్పీడ్తో పోలిస్తే వెళ్ళాక బయటికి వెళ్ళిపోయేటటువంటి స్పీడ్ V2 చాలా ఎక్కువగా ఉంటుంది. లెక్క మీదుగా గాలి వెళ్ళిపోతున్నప్పుడు మనకి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట, స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇలాగా రెక్క తలకు అంచు తీసుకున్నట్లయితే రెక్క ముందు వైపు గాలి వచ్చి టచ్ అవుద్ది, టచ్ అయిన గాలి ఇలా ముందు నుంచి ఇలాగ పై వైపు కొంత కింద వైపు కొంత వస్తుందని మీకు ముందే చెప్పి ఉన్నాం. సో కింద వైపు హై ప్రెషర్ ఏరియా, పై వైపు లో ప్రెషర్ ఏరియా ఏర్పడేలాగా మనకి కన్స్ట్రక్షన్ ఉంటుంది చేస్తారని చెప్పాం. సో వెళ్ళేటప్పుడు ఉండే వేగం V1 తీసుకుంటే అక్కడ నుంచి రెక్క నుంచి బయటకు వచ్చేటప్పుడు దాని వేగం ఇంకా పెరుగుతుందండి. V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1, V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. ఓకే, రెక్క పైనుంచి బయటకు వెళ్ళేటప్పుడు వేగం మనకి బాగా పెరుగుతుంది అన్నమాట. ఈ పెరగడం వలన అక్కడ బాగా అక్కడ గాలి బాగా తగ్గిపోయి లో ప్రెషర్ ఏర్పడుతుంది, ఇక్కడ స్లోగా బయట రావడం వలన ఇక్కడ హై ప్రెషర్ ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మనకి గాలి ప్రవహించడం వలన, హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి గాలి ప్రవహించడం వలన మనకి రెక్క, ఇప్పుడు రెక్కలా ఉంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ వైపు బెండ్ అవుతుంది అన్నమాట. అంటే టర్నింగ్ కొట్టడానికి అది ఛాన్స్ తీసుకుంటుంది, అది టర్నింగ్ కొట్టడానికి ఛాన్స్ తీసుకుంటుంది. సో ఈ విధంగా రెక్క మనకి ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ ఏ డైరెక్షన్లో అయితే గాలి ఫాస్ట్గా వస్తుందో దాన్ని బట్టి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క రెక్కల యొక్క రెక్కల పైన పడేటటువంటి గాలి యొక్క యావరేజ్, గాలి యొక్క యావరేజ్ వెలాసిటీ ω/2 అనుకుంటే, రెక్కల మీద పడేటటువంటి గాలి యొక్క యావరేజ్ వెలాసిటీ ω/2 అని మనం తీసుకున్నట్లయితే, ఈ యొక్క ఈక్వేషన్ చూడండి, ఈక్వేషన్ నెంబర్ 18, గాలి యొక్క వెలాసిటీ ω/2 అని తీసుకున్నట్లయితే రెక్కల యొక్క యాంగులర్ వెలాసిటీ భ్రమణ బడి ఒమేగా అనుకుంటే, ఈ రెక్కలు పొందేటటువంటి సగటు స్పర్శ బడి దాన్ని మనం యావరేజ్ కాంటాక్ట్ స్పీడ్ అంటాం, యావరేజ్ కాంటాక్ట్ స్పీడ్ అంటాం. అది ఈ ఫార్ములా ఇవ్వచ్చు, ω r + ω r/2 = ω r × 1 + α 1 + a1. ఓకే, సో దీని నుంచి మనం V2 అలాగే V2 రెక్క ముందు భాగంలో ఉండేటువంటి వేగం V1 × 1 + a ఇవ్వచ్చండి. సో ఈ లోపలికి వస్తున్నటువంటి ప్రవాహం ఎయిర్ తలక స్పీడ్ V1కి బదులు V అని రాసుకున్నట్లయితే ఈ రెక్క యొక్క TSR టిప్ స్పీడ్ రేషియో అంచు వడి నిష్పత్తి λ = ωr/V కింద మారుతుంది అనమాట, ωr/V కింద మారుతుంది. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అసలు ఎందుకు ఈ విధంగా మార్పు వస్తుంది అనేటటువంటిది చాలా చిన్న కాన్సెప్ట్, చాలా చిన్న కాన్సెప్ట్ అండి, చాలా సింపుల్గా ఈజీగా మనకి అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే ఆల్రెడీ మీకు ముందు క్లాస్లో చెప్పి ఉన్నా, లేదా ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ అవర్స్లో చెప్పున్నాను, ఈ రెక్క ఇలా ఉంది అనుకుంటే మనకి రెక్క తాలూకు అంచు ఎప్పుడు చూసినా బాగా పల్చగా ఉంటుందండి. కేవలం బరువు అంతా మీరు చెప్తే నెంబరు మొత్తం ఇది 100-200 అడుగులు రెక్క తీసుకున్నప్పటికీ కూడా, 200 అడుగులు రెక్క తలక పొడవు 200 ఫీట్ అని తీసుకున్నా ఫస్ట్ 30 ఫీట్లో ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ మిగతా 170 ఫీట్ కలిపి అంత వెయిట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ 30 ఫీట్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో మిగతా 170, ఇది 30 ఫీట్ ఇది ఎంతైతే ఉంటుందో ఈ మిగతా 170 అంతా కలిపి అంత వెయిట్ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క రెక్కల్ని డిజైన్ చేస్తారు, రెక్కల్ని డిజైన్ చేస్తారు. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే ఈ పార్ట్ ఎంత బలంగా ఉంటే అది రోటర్కి అంత టైట్గా ఫిక్స్ అయి ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి రోటర్కి అది టైట్గా ఫిక్స్ అయి ఉంటుంది. అదే ఇటువైపు బరువు తక్కువ, ఇటువైపు బరువు ఎక్కువ ఉంటే తిరిగేటప్పుడు ఇక్కడ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్, తిరిగేటప్పుడు ఆ యొక్క రెక్క బ్రేక్ అయిపోయి రెక్క విరిగిపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే
రెక్క బ్లేడ్లు, అదే రెక్కలు ఎప్పుడు, ఆ బ్లేడ్స్ ఎప్పుడు ఏంటి అంటే ఈ రోటర్ ఎక్కడైతే ఉంటుందో దానికి అటాచ్డ్గా ఉండేటటువంటి భాగం ఎప్పుడు హై ఎక్కువ వెయిట్ తోటి ఉంటుందండి, ఎక్కువ వెయిట్తో ఉంటుంది. రోటర్కి అటాచ్ అవ్వని భాగం అంటే దూరంగా ఉండే భాగం ఎప్పుడు తక్కువ వెయిట్తో ఉంటుంది. జనరల్గా ఈ వెయిట్ తలక రేషియో 1:3 ఉంటుంది. అంటే ప్రతి 100 కేజీలు ఇక్కడ ఉంటే 300 కేజీలు అటు సైడ్ ఉంటుంది అనమాట. అంటే ఈ 100 కేజీలు 300 కేజీలు కాపలా కాస్తుంది. సో ఇది రౌండ్గా తిరుగుతున్నప్పుడు, ఇలా రెక్క ఫుల్ రౌండ్గా తిరుగుతూ ఉన్నప్పుడు ఇటు సైడ్ కానీ ఈ పార్ట్ టూలో ఎక్కువ వెయిట్ ఎక్కువైపోతే ఈ ఎక్కడైతే ఆ రెండింటి తలక ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్ దగ్గర బ్రేక్ అయిపోయి మొత్తం విండ్ టర్బైన్ ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. అందుకే దీన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే 30% ఇక్కడ ఉంటే మిగతా 70% అక్కడ ఉన్నట్టు, కానీ 30% ఈజ్ ఈక్వల్ టు దట్ 70% అన్నట్టుగా రెక్కల్ని తయారు చేస్తారు. రెక్కల తలక డిజైన్ ఈ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో యాజ్ టు విత్ స్టాండ్ ద హైయెస్ట్ విండ్ స్పీడ్స్. ఎందుకు ఆ విధంగా తయారు చేస్తారు అంటే అవి ఉంచినటువంటి ప్రాంతంలో వచ్చేటటువంటి ఆ యొక్క గరిష్టమైనటువంటి గాలి తలక వేగం, గరిష్టమైన గాలి తలక వేగాన్ని కూడా అది తట్టుకునే విధంగా దాన్ని తయారు చేస్తారు అన్నమాట. దాన్ని తయారు చేస్తారు. సో ఈ విధంగా రెక్క నిర్మాణం ఆధారపడి ఉంటుందండి. ఆ రెక్క తాలూకా యాంగులర్ వెలాసిటీ ఒమేగా, రెక్క యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్స్ టు వి ఇంటూ 1 - a బై కాస్ బీటా. కాస్ బీటా తోటి మనం కనుక్కోవచ్చు. ఒమేగా ఈక్వల్స్ టు వి ఇంటూ 1 - a బై కాస్ బీటాతో కనుక్కోవచ్చు. ఇక్కడ బీటా అనేది టిప్ రేషియో, ఎంత వేగంతో అయితే ఆ యొక్క రెక్క కదలగలదో ఆ యొక్క కదలికలకి, మరియు రెక్క మీద పనిచేస్తున్నటువంటి డ్రాగ్, రెక్కను వెనక్కి లాగేటటువంటి బలానికి మధ్య ఉండే రేషియో. ఓకే, ఇది ఒక నెంబర్ అండి. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఆ యొక్క రెక్క ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలదు అనేటటువంటిది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మెయిన్ ఇప్పుడు ఈ యొక్క రెక్క తాలూక అంచుల మీద పనిచేసే బలాల గురించి మనం మాట్లాడుకుందాం. రెక్క తాలూక అంచుల మీద పనిచేసే బలాల గురించి మాట్లాడుకుందాం. మనకి సాధారణంగా ఒక రెక్క ఈ విధంగా ఉంది అనుకుంటే, రెక్క ఈ విధంగా నిర్మాణం చేయబడి ఉంది అనుకుంటే, అమ్మ ఇప్పుడు ఒకటి కాస్త డయాగ్రామ్ స్పష్టత లేకపోయినా సరే ప్లీజ్ థింక్ దట్ రోటర్ ఎప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రోటర్కి అటాచ్డ్గా బ్లేడ్ మనకి రైట్ సైడ్ ఉంటుంది అని భావించండి. మనం ఆ విధంగానే మనం క్లాస్ అంతా చెప్పుకుంటాం, ఓకేనా? సో ఒక రెక్క ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది అని తీసుకుందాం, ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది అని తీసుకుందాం. తీసుకుంటే ఆ రెక్క బ్లేడ్ ఎలిమెంట్స్, రెక్క యొక్క మూలకాలు, వాటి మీద పనిచేసేటటువంటి బలాలు, వాటి మీద పనిచేసేటువంటి బలాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మీకు ముందు క్లాసెస్లో చెప్పామండి. ఇప్పుడు మరొక్కసారి వాటిని లైట్గా టచ్ చేద్దాం, వాటిని లైట్గా టచ్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెక్కలా తీసుకున్నట్లయితే ఈ సెంటర్ నుంచి పోయేటటువంటి లైన్ మనకి రెక్క యొక్క అక్షం, యాక్సిస్ అనుకుందాం. ఏదైనా పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద పనిచేసేటటువంటి బలాలని మనం ఈ విధంగా ఇవ్వచ్చండి. ఇది ఎఫ్, ఇదేమొచ్చి సి, ఇదేమొచ్చి ఐ ఆర్ ఎల్, ఇటు సైడ్ పనిచేసేది డ్రాగ్ ఫోర్స్ డి. ఈ డ్రాగ్ ఫోర్స్కి ఎర్త్ తలక గ్రావిటీకి మధ్య ఉండేదే బీటా. ఓకే, సో ఈ డయాగ్రామ్ కొద్ది జాగ్రత్తగా మనం పరిశీలించుకున్నట్లయితే ఈ రెక్క మీద లిఫ్ట్ మరియు డ్రాగ్ ఎప్పుడు రెక్కకు ప్యారల్గా ఉంటాయండి. రెక్క ఈ విధంగా ఉంటే రెక్కకు ప్యారల్గా లిఫ్ట్ అండ్ డ్రాగ్ ఈ రెండు ఉంటాయి అన్నమాట. రెక్కకి ప్యారల్గా ఉంటాయి లిఫ్ట్ మరియు
డ్రాగ్ ఫోర్సెస్. ఓకే, అంటే ఆ రెక్క మీద పని వస్తున్న రెక్క మీదకి వస్తున్నటువంటి గాలి ప్రవాహం ఎయిర్ ఫ్లో ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో ఆ డైరెక్షన్ కి కరెక్ట్గా లంబంగా రెక్క పొడవు వెంబడి ఉంటుంది అన్నమాట డ్రాగ్ ఫోర్స్. అర్థమైందండి? ఎయిర్ ఫ్లో గాలి యొక్క ప్రవాహ ఏ విధంగా ఉందో కరెక్ట్గా అది రెక్కనప్పుడు 90 యాంగిల్ తోటి టచ్ చేస్తుంది అని చెప్పాం మీకు ఫస్ట్ క్లాసెస్లో, స్టార్టింగ్ క్లాసెస్లో. రెక్క మీదకి గాలి ప్రవాహం ఎప్పుడు 90 యాంగిల్ తోటి టచ్ అవుద్ది అన్నట్టుగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ లిఫ్ట్ మరియు డ్రాగ్ ఎలా ఉంటాయంటే ఈ ఎయిర్ ఫ్లోకి 90 యాంగిల్తో ఉంటాయి మరియు రెక్క పొడవు వెంబడి దాని ప్యారల్గా ఉంటాయి. రెక్క పొడవు వెంబడి దానికి ప్యారల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ లిఫ్ట్ మరియు డ్రాగ్ ఈ రెండింటిని మనం ఆ రెండు ఫోర్సెస్ని లిఫ్ట్ ఫోర్స్ని ఎఫ్ఎల్ అని డ్రాగ్ ఫోర్స్ని ఎఫ్డి అని మనం తీసుకున్నట్లయితే ఈ రెండు ఎల్లవేళ ఒకదానికొకటి ప్యారల్గా ఉంటాయి. ఈ రెండు ఎల్లవేళ ఒకదానికొకటి ప్యారల్గా ఉంటాయి మరియు ఈ యొక్క ఎయిర్ ఫోర్స్కి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ విండ్ ఫోర్స్ సే ఎఫ్, దానికి 90 యాంగిల్తో ఉండేటటువంటిదే ఎఫ్డి ఆర్ ఎఫ్ఎల్, ఎఫ్డి ఆర్ ఎఫ్ఎల్. ఓకే, సో ఈ మూడు బలాల యొక్క ఈ మూడు ఫోర్సెస్, ఒకటి విండ్ ఫోర్స్, రెండు డ్రాగ్, మూడు లిఫ్ట్, ఈ మూడిటి వలన ఫలితమైనటువంటి బలం, ఫలిత బలం అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఎల్లవేళ ఈ యొక్క రెక్క అంచు దగ్గర రెక్కని అయితే పైకి లేదా కిందకి కదపడానికి వీలుగా అప్లై చేయబడుతుంది డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎయిర్. ఆ రెక్క మీద ఏ దిశలో ఈ యొక్క గాలి వీస్తుందో, ఏ దిశలో గాలి వీస్తుందో ఆ దిశకు అనుగుణంగా, ఆ దిశకు అనుగుణంగా మనకి రెక్క కదులుతుంది. ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, ఏ దిశలో అయితే గాలి ఆ రెక్క మీద పనిచేస్తుందో ఆ దిశకు అనుగుణంగానే రెక్క మనకి కదులుతుంది అనమాట. సో గాలి సవిదిశలో వస్తుందా అపసవిదిశలో వస్తుందా అని చెప్పి బేస్ చేసుకునే రెక్క క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏ మూమెంట్లో ఉన్నా సరే దాని నుంచి టర్బైన్ తిరిగి కరెంట్ ప్రొడ్యూస్ అయ్యే విధంగానే తయారు చేస్తారు అన్నమాట. అది లేటర్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఓకే, లేటర్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఒకసారి ఈ యొక్క ఈక్వేషన్స్ చూడండి. దీస్ టూ ఈక్వేషన్స్, ఈ రెండు సమీకరణాలు డిఎఫ్ తేటా అండ్ డిఎఫ్ఎక్స్, ఆ రెండును మనకి ఎయిర్ తొలక ఫ్లోనిస్తాయండి. ఆ రెండు మనకి ఎయిర్ తొలక ఫ్లోనిస్తాయి. డిఎఫ్ తేటా వాల్యూ ఎలాగ వస్తుంది, డిఎల్ కాస్ బీటా మైనస్ డిడి అండి, డి అండి, ఇక్కడ ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది డిడి. ఓకే, డిడి సైన్ బీటా. అలాగే డిఎఫ్ఎక్స్ ఈక్వల్స్ డిఎల్ సైన్ బీటా ప్లస్ డిడి కాస్ బీటా. ఈ రెండులో డిఎల్ అనేది లిఫ్ట్ ఫోర్స్ అండ్ డిడి అనేది డ్రాగ్ ఫోర్స్, డిడి అనేది డ్రాగ్ ఫోర్స్. ఓకే, ఈ రెండింటి నుంచి ఆ డిఎల్ ఈ ఈక్వేషన్స్ నుంచి డిఎల్ మరియు డిడిని ఏ విధంగా కడతారంటే డిఎల్ ఈక్వల్స్ టు సిఎల్ ఇంటూ హాఫ్ ఇంటూ రో ఒమేగా స్క్వేర్ ఇంటూ సిడిఆర్, అలాగే డిడి ఈక్వల్స్ టు సిడి ఇంటూ హాఫ్ ఇంటూ రో ఒమేగా స్క్వేర్ సిడిఆర్. ఓకే, అక్కడ సిఎల్ సిడి, సిఎల్ మరియు సిడి ఏంటి అంటే లిఫ్ట్ మరియు డ్రాగల్ వలన ఆ యొక్క రెక్కల మీద ఉండేటటువంటి సాపేక్ష వేగాలు సిఎల్ మరియు సిడీలు, లిఫ్ట్ మరియు డ్రాగ్. యాక్చువల్ అక్కడ సిఎల్ ఈ విధంగా రాయాల్సి ఉందండి, వాళ్ళు సి కింద ఎల్ రాయాలి యాక్చువల్గా, సిఎల్ అలాగే సిడి, సి కింద డి. ఓకే, సిఎల్ మరియు సిడీలు రెక్కల వలన, రెక్కల మీద ఏర్పడేటటువంటి యొక్క
సాపేక్ష వేగాలు, సాపేక్ష వేగాలు దేని వలన వస్తాయి? ఆ యొక్క విండ్ మూమెంట్ వలన, విండ్ మూమెంట్ వలన. సో ఈ రెండు ఫోర్సెస్ వలన మనకి మొత్తంగా పనిచేసేటటువంటి టార్క్, అంటే రెక్కని కలపడానికి కావాల్సినటువంటి భ్రమణ బలం, ద రొటేటరీ ఫోర్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు మూవ్ ద బ్లేడ్ విచ్ ఈస్ నోన్ అస్ టార్క్ ఈస్ గివెన్ బై డిటీ ఈక్వల్స్ టు బి ఇంటూ హాఫ్ రో ఒమేగా స్క్వేర్ ఇంటూ సిఎల్ కాస్ బీటా మైనస్ సిడి సైన్ బీటా ఇంటూ ఈఆర్ సిఆర్ డిఆర్ ఓకే సిఆర్ డిఆర్ సో బై దిస్ ఈక్వేషన్ we can clearly observe that when the thrust increases the torque decreases ee samikaranam nunchi rekka meda ottidi thrust perugutunna koddi dani yokka torque taggipothu untundannamata ante enta ekku pressure kaligiste aa body anta takku move avutundi ani ardham okay rekkani gattiga pattinchindi ante adi kadaladandi yantram kadaladu machine kadaladu రెక్కను తేలిగ్గాలి తొయ్యగలగాలి అంటే దాని మీద తక్కువ ప్రెషర్ అప్లై చేయగలగాలి ఎంత తక్కువ ప్రెషర్ అప్లై చేయగలిగితే అంత ఫాస్ట్గా రెక్క గాలిలో తిరుగుతుంది అన్నమాట మరీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఏదేంటి అంటే నొక్కేస్తుంది నొక్కేసి ఆ యొక్క యంత్రాన్ని అంటే పైన ఉన్న టర్బైన్ని రెక్కకు తగిలించిన టర్బైన్ని గట్టిగా నొక్కు పెట్టేస్తుంది దానివల్ల డ్రాగ్ ఎక్కువైపోయి ఈ బ్లేడ్స్ తిరగకుండా మనకి కరెంటు ప్రొడ్యూస్ అవ్వదు అన్నమాట ఓకే సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ రెక్క తాలూకా అంచు టిప్ ఆఫ్ ద బ్లేడ్ దీని వలన దీని తాలూకా మాస్ ద్రవ్యరాశి వలన ఇది కలిగించేటటువంటి ఆ యొక్క డ్రాగ్ అండ్ లిఫ్ట్ ఈ రెండింటి వలన ఆ మొత్తం యంత్రంలో టర్బైన్లో ఎంత మొత్తంలో నష్టం వస్తుంది మనకి ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు మరియు ముందు ఆ నష్టాన్ని ఏ విధంగా కనుక్కుంటారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందామండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యు జాయిన్ ఇన్ క్లస్టర్ వన్ క్లాస్ రూమ్ అట్ ఇట్ ఈస్ థర్డ్ అవర్ మీన్స్ 11:55 11 to 12 మనకి ఫిజిక్స్ సార్ క్లాస్ చెప్తారు నేను 11:55 నుంచి ఆన్లైన్లో ఉంటానండి మీ ఫిజిక్స్ సార్ క్లాస్ అవి అవ్వగానే యూ క్యాన్ జాయిన్ ఓకే థ్యాంక్ యూ